సో హెలో గైస్ ఎలా ఉన్నారు వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాటి వీడియోలో యానిమ్ వరల్డ్లోని మోస్ట్ పాపులర్ షోస్కి సంబంధించిన క్యారెక్టర్స్ మధ్య కంపారిజన్ వీడియో అనమాట ఒకేమైన యానిమ్లో యాష్ పికచూ అండ్ గ్రినింజా వాసేస్ నరూటో అండ్ సాస్కే వీళ్ళ మధ్య కంపారిజన్ అయితే చేద్దాం ఇందులో ఎవరు పవర్ఫుల్ ఎవరికి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం దాంతోపాటు మనం వీళ్ళు ఎవరు వీళ్ళకి ఎటువంటి పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందాం సో ముందుగా మనం వాళ్ళ బ్యాక్ స్టోరీ అండ్ వాళ్ళ పవర్స్ గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత కంపారిజన్ అయితే చేద్దాం సో ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను ఆ కష్టాన్ని ఫలితంగా మీ నుండి ఆశించేది ఒకే ఒకటి అన్నమాట అదే లైక్ అన్నమాట సో వీడియోకి మర్చిపోకుండా లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ కొత్త విచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన బెల్లకాన్ డపి అయితే యాక్టివేట్ చేసుకోండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెన్సేషన్లో కామెంట్ అయితే చేయండి సో ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసే దంగా సో లెస్ గే స్టార్ట్ ద వీడియో ముందుగా నరూటో బ్యాక్ స్టోరీ విషయానికి వస్తే నరూటో ఫుల్ నేమ్ నరూటో ఉజుమాకి నరుటో లీఫ్ విలేజ్ అనే ఒక గ్రామంలో ఉండే అనాథ అలాగే చిన్నప్పటి నుండి తనలో నైంటెల్ ఫాక్స్ అనే ఒక పెద్ద ఫాక్స్ లాంటి బీస్ట్ పవర్ లాక్ చేసి ఉంటారు ఈ టెల్ ఫాక్స్ నేమ్ కురామా కొన్ని కారణాల వల్ల నరుటో పుట్టినప్పుడు కురామా లీ విలేజ్ మీద అటాక్ చేస్తుంది ఆ బీస్ట్లోని ఆ ని నరుటో పేరెంట్స్ చనిపోతూ నరుటోలో లాక్ చేసి చనిపోతారు అలా లీ విలేజ్ పై అటాక్ చేసిన కురామా నరుటో లోపల ఉందని లీవ్ విలేజ్లో ఉండే మెజారిటీ పీపుల్స్ నరుటోని హేట్ చేస్తూ ఉంటారు ఇలా చిన్నప్పటి నుండి తనని హేట్ చేస్తున్నారు అని లీ విలేజ్కి కి లీడర్ అయినా ఒక మారితే కానీ లీ విలేజ్ మొత్తం తనని గుర్తించి గౌరవించదనుకున్న నరుటో తను ఎప్పటికైనా హొకాగే అవ్వాలని చిన్నప్పుడే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉంటాడు కానీ హోకాగే అవ్వాలి అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే లీ విలేజ్ ఒక నింజా బేస్డ్ సిస్టమ్ మీద రన్ అవుతూ ఉంటుంది ఈ నింజా సిస్టమ్ లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ నింజాలు మాత్రమే హోకాగా లెవెల్ కి రీచ్ అవుతారు అందుకే నరుటో చిన్నప్పటి నుండి లీ విలేజ్ లో ఉండే గ్రేటెస్ట్ నింజల దగ్గర నింజా టెక్నిక్స్ ని నేర్చుకుంటూ ఉంటాయి తన హార్డ్ ట్రైనింగ్ అండ్ నెవర్ గివ్ యాటిట్యూడ్ తో ఎప్పటికప్పుడు తనని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు అలా నరుటో తనని తాను ఇంప్రూవ్ చేసుకునే జర్నీలో తనకంటే ముందున్న హొకేగలను పవర్ పరంగా క్రాస్ చేస్తాడు అంతేకాకుండా నరుటో ఆ యానిమ్ వరల్డ్ లోనే గ్రేటెస్ట్ నింజాగా మారతాడు అలాగే హోకేగ అవ్వాలన్న తన గోల్ ని కూడా నెరవేర్చుకుంటాడు ఇంకా నరుటో యొక్క పవర్స్ విషయానికి వస్తే నరుటో పవర్ మెయిన్ గా తన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే చాక్ర ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్నిసార్లు నరుటో ఈ చక్ర ఎనర్జీని తన లోపల ఉండే కురామా నుండి కూడా తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే నరుటో కురామా యొక్క ఫుల్ బీస్ట్ పవర్ ని యూజ్ చేసుకోగలుగుతాడు లిటర్లీ నరుటో గాడ్ మోడ్ కి చేంజ్ అవుతాడు నరుటో ఈ చక్ర ఎనర్జీని యూజ్ చేసి జుట్సూస్ అనే నింజ టెక్నిక్స్ గా చేంజ్ చేసి వాటితో తన అపోనెంట్ మీద అటాక్ చేస్తాడు అలా నరుటో యూజ్ చేసే కొన్ని జుట్సూస్ విషయానికి వస్తే ట్రాన్స్ఫార్మేషన్ జుట్సు ఈ జుట్సుని యూజ్ చేసి నరుటో ఎలాంటి పర్సన్ అయినా అండ్ ఎలాంటి ఆబ్జెక్ట్ గాను ట్రాన్స్ఫార్మ్ అవ్వగలుగుతాడు సెకండ్ వన్ టోడ్ సమనింగ్ జుట్సు నరుటో ఈ జుట్సుని యూజ్ చేసి మరొక డైమెన్షన్ లో ఉన్న టోడ్స్ ని తన దగ్గరకు సమ్మన్ చేసుకోగలుగుతాడు అండ్ వాటిని బ్యాటరీస్ లో కూడా యూస్ చేసుకోగలుగుతాడు థర్డ్ వన్ క్లోన్ జుట్సు ఈ జుట్సు ద్వారా నరుటో తన లాంటి క్లోన్స్ ని కొన్ని వేలల్లో క్రియేట్ చేయగలుగుతాడు ఫోర్త్ వన్ రసింగన్ అండ్ రసెన్ షురికెన్ ఇది చక్ర ఎనర్జీని యూజ్ చేసి బాల్ అండ్ షురికెన్ ఫార్మ్స్ లోకి చేంజ్ చేసి ఇన్మిస్ మీద దాడి చేస్తూ ఉంటాడు ఫిఫ్త్ వన్ టైల్ బిస్ట్ బాంబ్ ఇది కూడా రసింగన్ లాగే వర్క్ అవుతుంది కాకపోతే ఇది కురామా చక్రను యూజ్ చేసి క్రియేట్ చేయడంతో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది నరుటో దగ్గర ఇలాంటి చాలా జుట్సులతో పాటు సేజ్ మోడ్ కురామా చక్ర మోడ్ టైల్ బిష్డ్ మోడ్ అసుర కురామా మోడ్ అండ్ సేజ్ ఆఫ్ సిక్స్ పాస్ మోడ్ అంటూ చాలా పవర్ఫుల్ అప్గ్రేడబుల్ మోడ్స్ అయితే ఉన్నాయి ఇంకా సాస్కే బ్యాక్ స్టోరీ విషయానికి వస్తే సాస్కే పూర్తి పేరు సాస్కే లీ విలేజ్ విలేజ్లోనే మోస్ట్ పవర్ఫుల్ క్లాన్ అయిన క్లాన్ క్లాన్లో సాస్కే జన్మిస్తాడు సాస్కేకి సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు తన బ్రదర్ అయిన ఇటాచి ఉచిహా తన పేరెంట్స్ని అండ్ తన లోని అందరిని చంపేస్తాడు మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే తన బ్రదర్ని తప్ప అందరిని చంపేస్తాడు అప్పుడే సాస్కే తన అన్నయ్య అయిన ఇటాచిని చంపాలని తన జీవితాశయంగా పెట్టుకుని పగతోనే పెరుగుతాడు ఇటాచి చాలా పవర్ఫుల్గా ఉండటంతో తను కూడా పవర్ఫుల్గా మారాలి అని సాస్కే పవర్ని కన్జ్యూమ్ చేయడానికి ఒక రాంగ్ వేని చూస్ చేసుకుంటాడు చివరికి తన అన్నయ్యని చంపాలన్న ఆశయాన్ని నెరవేర్చుకుంటాడు అండ్ సాస్కే ఉచియా యూజ్ చేసే జుట్జుట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట సాస్కి ఉచియాక్లానికి చెందినవాడు కాబట్టి ఉచియాక్లానికి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉందన్నమాట అదే వాళ్ళ ఐస్ వాటిని షారింగన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు నార్మల్ పీపుల్ ఐస్ కంటే షారింగన్ ఉన్న వాళ్ళ ఐస్కి విజువల్ పవర్స్ గొప్పగా ఉంటాయి ఈ షారింగన్ వల్ల అపోనెంట్స్ యొక్క మూవ్స్ని రీడ్ చేయవచ్చు అలాగే కాపీ కూడా చేయవచ్చు దాంతోపాటు గెంజుడ్స్ని కూడా మిగతా నింజల కంటే మెరుగ్గా ఉపయోగించవచ్చు ఇంకా సాస్కి యూజ్ చేసే జుట్సుస్ వచ్చేసి ఫస్ట్ జుట్స్ వచ్చేసి ఫైర్ బాల్ జుట్స్ ఇది ఉచియా క్లాన్ యొక్క సైనింగ్ జుట్సు అని చెప్పవచ్చు సెకండ్ వన్ వచ్చేసి చిడోరి అండ్ కిరైన్ సాస్కే ఈ జుట్సుని తన సెన్సే నుండి నేర్చుకుంటాడు తన చక్ర నేచర్ని యూజ్ చేసుకొని కిరైన్ అయితే క్రియేట్ చేస్తాడు జస్ట్ లైక్ నరుటో రసెన్ షురికెన్ లాగా థర్డ్ వన్ వచ్చేసి అమాంటు రసు షారింగన్ ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ ఎమోషన్స్కి గురైనప్పుడు వాళ్ళ షారింగన్ మాంగిక్విన్ షారింగన్గా గా ఇవాల్వ్ అవుతుంది సాస్కేకి మాంగిక్విన్ షారింగన్ వల్ల ఈ ఎబిలిటీ యాక్టివేట్ అవుతుంది ఫోర్త్ వన్ వచ్చేసి సుశానో ఇది ఉచా క్లాన్ యొక్క ట్రంప్ కార్డ్ అని చెప్పవచ్చు మాంగేక్విన్ షారింగ్ అని ఉన్న వాళ్ళు మాత్రమే సుశానోనే అవాక్ట్ చేయగలుగుతారు షారింగ్నే పవర్ఫుల్ అనుకుంటే సాస్కేకి మరొక డో జుడ్సు అయిన రినేగాన్ని సేజ్ ఆఫ్ సిక్స్ ప్లాస్ నుండి పొందుతాడు ఈ రినేగాన్ వల్ల స్పేస్ టైమ్ నుండి అంటే సాస్కే అదర్ డైమెన్షన్స్ కూడా ట్రావెల్ అవ్వగలుగుతాడు దాంతోపాటు అమెనోటోజికరా అంటే పీపుల్ని ఆబ్జెక్ట్స్ ని తన పొజిషన్తో స్వాప్ చేసుకోగలుగుతాడు ఇంకా అంతా చాలా పవర్ఫుల్ మూవ్స్ ని చేసుకోవచ్చు కాకపోతే అది యూజర్స్ యొక్క యూస్ చేసే పద్ధతి మీద డిపెండ్ అయి ఉంటుంది ఇవన్నీ సాస్కి యూజ్ చేసే కొన్ని జుట్ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే సాస్కి ఇవే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు పికచ్చు గ్రీనింజా పోకిమన్స్ యొక్క బ్యాక్ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే పోకిమాన్ యానిమ్లో లో చాలా మంది పోకిమాన్ ట్రైనర్స్ అయితే ఉంటారు అందులో ఒకడైన మన యాష్ యాష్కిచ్చాం యాష్ తన చిన్నప్పటి నుండి పోకిమన్ మాస్టర్ అవ్వాలనే ఆశయంతోనే పెరుగుతూ ఉంటాడు యాష్ కి టెన్ ఇయర్స్ రాగానే తన ఫస్ట్ పోకిమన్ కోసం ప్రొఫెసర్ ఓక్ దగ్గరకు వెళ్తాడు అక్కడే యాష్ కి పీకొచ్చు అయితే లభిస్తుంది ఇంకా యాష్ తన పీకొచ్తో కలిసి పోకిమాన్ మాస్టర్ అవ్వాలని తన జర్నీని స్టార్ట్ చేస్తాడు అలా యాష్ తన పీకచ్తో కలిసి చాలా పోకిమాన్స్ని అయితే క్యాచ్ చేస్తాడు అందులో ఒకటి మన గ్రినింజా యాష్ పోకిమన్ టీంలో టాప్ టూ పవర్ఫుల్ పోకిమాన్స్ వచ్చేసి పీకొచ్చు గ్రీనింజా వీటికి కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి అనమాట గ్రినింజాకి ఒక టెంపరీ ఫామ్ అయితే ఉంటుంది అదే యాష్ గ్రినింజా గ్రినింజా అండ్ యాష్ల మధ్య ఉన్న బాండ్ ఒక లెవెల్కి రీచ్ అవ్వగానే గ్రినింజా యాష్ గ్రీనింజా ఫామ్ లోకి చేంజ్ అవుతుంది మీకు అర్థమేలా చెప్పాలి అంటే గ్రినింజా ఫీలింగ్స్ యాష్ ఫీలింగ్స్ ఒకే వేలో ఉన్నప్పుడు గ్రినింజా ఈ స్పెషల్ ఫామ్కి చేంజ్ అవుతుంది గ్రినింజా ఎప్పుడైతే యాష్ గ్రినింజా ఫామ్లోకి మారుతుందో గ్రినింజా చూసేది యాష్ కూడా చూడగలుగుతాడు అంతేకాకుండా గ్రినింజాకి దెబ్బ తగితే యాష్ కూడా ఆ ని ఫీల్ అవ్వగలుగుతాడు వాళ్ళ ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్గా మారుతాయో యాష్ గ్రినింజా చేసే మూవ్స్ అంటే అటాక్స్ అంత పవర్ఫుల్గా ఉంటాయి గ్రినింజా యూజ్ చేసే మూవ్స్ విషయానికి వస్తే కట్ ఏరియలిస్ వాటర్ షుర్కెన్ అండ్ జైంట్ వాటర్ షురికెన్ పికచు దగ్గరకు వస్తే పికచు స్టార్టింగ్ నుండి యాష్ తోనే ఉంటాడు అంతేకాకుండా పికచ్చు ఎన్నో లెజెండరీ ని డిఫీట్ చేసి ఉంటాడు ఇక్కడ యాష్ తో కలిసి కొన్ని ఫెనామెల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాడు అవే జీము అండ్ జైగంటా మ్యాక్స్ పికచు యూజ్ చేసే మూసి విషయానికి వస్తే థండర్ బోల్ట్ ఐరన్ టైల్ క్విక్ అటాక్ ఎలక్ట్రోవెబ్ అండ్ ఫెనామిల్స్ వచ్చేసి జీమూవ్ ఇది ఒక్కసారి మాత్రం యూజ్ చేసే అటాక్ అనమాట కాకపోతే ఈ మూవ్కి చాలా డిస్ట్రాక్షన్ పవర్ అయితే ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి జైగంట మ్యాక్స్ ఈ ఫిడోమెల్ని యూజ్ చేసినప్పుడు పోకిమన్ యొక్క షేప్ పెద్దదిగా మారుతుంది అంతేకాకుండా ఈ ఫిడామెల్ కి టైమ్ లిమిట్ కూడా అయితే ఉంటుంది పోకిమన్ కొంత సమయం మాత్రమే డైనమాక్స్ ఫామ్ లో అయితే ఉండగలుగుతుంది అంతేకాకుండా పికచు తన ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి ఒక స్పెషల్ ఫామ్ లోకి చేంజ్ అవ్వగలుగుతాడు పికచు గ్రినింజా అండ్ నరుటో సాస్కే వీళ్ళ మధ్య ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అంటే మాక్సిమం నరుటో సాస్కే అని చెప్పవచ్చు ఇది ఒక గట్టి ఫైట్ అవుతుంది ఇరువైపులో చూసుకున్న గాడ్ లవర్ పవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పవర్ ఉండటం పాయింట్ కాదు వాటిని ఎవరు ఎక్కువసేపు కంటిన్యూ చేస్తారో అండ్ ఎవరు కాన్స్టెంట్ గా ఉండగలుగుతారో చూడాలి ఇక్కడ యాష్ గ్రినింజాకి ఉన్న వీక్నెస్ ఈ ఫైట్ లో చాలా మూల్యమైతే చెల్లిస్తుంది గ్రినింజా తన స్పెషల్ ఫామ్ లో ఉన్నప్పుడు గ్రినింజా తీసుకున్న డ్యామేజ్ యాష్ మీద ఎఫెక్ట్ అవుతుంది పికచ్చు కూడా జీము మూవ్ డైనమాక్స్ మూవ్స్ ని యూజ్ చేసినప్పటికీ నరుటో తన కురామ చక్రతో వాటిని రికవర్ చేసుకోగలుగుతాడు చివరికి సాస్కి సుసానో అండ్ నరుటో యొక్క టైల్ బిస్డ్ ఫార్మ్స్తో క్రెనింగ్ జాపికొచ్చు ఎక్కువసేపు ఫైట్ కొనసాగించలేరు అని నా ఒపీనియన్ సో అందుకే ఈ ఫైట్లో నరుటో సాస్కి విన్ అవుతారు అని అయితే చెప్పాను సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంటసేషన్లో కామెంట్ అయితే చేయండి సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ అవుతుంది సో వీడియో ఎలా మంచిందో కింద కామెన్సేషన్లో కామెంట్ అయితే చేయండి సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అంటే టేక్ కేర్ గుడ్ బై థ్యాంక్స్ వచ్చింది వీడియో గాయ్స్